చేస్తూ సూపర్ అనేలా అందరినీ మెప్పిస్తూ ఫైనల్ గా కడుపుబ్బ నవ్విస్తూ మళ్ళీ ఒక కలర్ఫుల్ స్క్రిప్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు స్టీమ్. రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా, పడుచు తనపు గడుసు అలకు పాటవు నువ్వా, వా వా ఆ చేత డాన్స్ బాగా చేయించడం సివిల్ ఇంజనీర్ చేత హార్ట్ ఆపరేషన్ చేయించినట్టే ఉంటది. ప్రభుదేవా లారెన్స్ వాళ్ళని చూసి నేర్చుకోండి. ఏంటో నేర్చుకునేది, ప్రభుదేవాని లారెన్స్ని నాలాగా చేయమను? చేయలేరు, ఎవడు వాళ్ళకుంటది. ఏ మన అనసూయ చేసింది ఏమైంది? అంతకు ముందు రోజా గారు మన డాన్స్ వేరు, మన ఇది వేరు. కాదు చూడే, అందమైన జడ్జిలు ఉన్నారు, అందమైన యాంకర్ ఉంది, జబర్దస్త్ కవి చాలిక నా డాన్స్ తో పనే ఉంది. ఈ లోపి పొగడతలు అవసరమా? ఈ రోజుల్లో సృజనాత్మకత కంటే భజనాత్మకత చాలా ఇంపార్టెంట్. సర్లే, ఈ రోజు మంచి రోజు. సర్లేండి, ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకని సర్లే చెప్తారు? నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్న. ఏం వస్తుందా? ఈ దసరా, దీపావళి, న్యూ ఇయర్ ఇవన్నీ మాకు చిన్న పండగలే. మూరు పుట్టింటికి వెళ్తారు చూసావా? అదే చాలా పెద్ద పండగ. అసలు క్యాలెండర్ లో అన్ని పండగలతో పాటు పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిందనే పండగ కూడా యాడ్ చేయాలండి. ఈటీవీ వాళ్ళు ఆ పండగ కూడా ఈవెంట్ చేయాలండి. ఆ రోజు ఈ ఆడలేడీస్ ఎవరు ఉండరు, ఓన్లీ నాగబాబు గారు సోలో జడ్జి, మా మగాళ్ళందరూ స్టేజ్ మీద. స్కోప్ లేదంటే మీరే స్కోప్ ఎత్తుకొని వచ్చారా? అర్ధరాత్రి పూట డబ్బులు ఎప్పుడు పంచుతారనే వాటర్ లాగా ఎప్పుడెప్పుడు ఎక్కుదామని రెడీగా ఉంటారు. అంటే ఏంటి, మేము ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉండరా? పిల్లం ఇంట్లో ఉన్నా కూడా పండగ చేసుకోవడానికి నువ్వు ఏమన్నా అనసూయవా, అనుష్కావా? 70 mm దోశలాగా బాడీ, పొంగిన పూరిలాగా ఫేసు. ఆశకు కూడా హద్దు ఉండాలి. నేను కాపురం చేస్తే అరవింద స్వామి ఎందుకు పడతాడే? శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా మొత్తం చూసి రాముడు కనిపించలేదని ఏడ్చిందంట. అలా ఉంటది ఇది. చాలు చేయాలండి, పిల్లల కన్నా చేతి కదని చెప్పొచ్చుగా. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పైకేసే రాకెట్లే ఫెయిల్ అవుతుంటే మనుషులు అన్నాక ఫెయిల్ అవరా? ఆ పక్కింటి వెంకటరావు చూసి, ఈ పక్కింటోళ్ళు వెనకింటోళ్ళ గురించి నాకు చెప్పకు, నేను నాలాగే ఉంటా. అంతేగాని హృతిక్ రోషన్ లా బాడీ పెంచు, రజనీకాంత్ లా బీడీ కాల్చంటే నా వల్ల కాదు. నీ బదులు సైతాన్ని చేసుకుంటే సుఖపడేదాన్ని. బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళతో పెళ్లిళ్ళు చెయ్యరే. కార్యేసుదాసి, కరుణేశు మంత్రి, భోజేసు మాత, శరణేశు రంభాని పెద్దలు ఎందుకు రాశారో తెలుసా? వాళ్ళని కూడా ఇలాగే కాలర్ పట్టుకుని బెదిరించి రాయించుంటారు. అంటే ఇప్పుడు మంచి పిల్లలు లేరా? 1వ తారీఖు రాగానే అవసరాల కోసం దారులు తొక్కే పిల్లాలే తప్ప మంచి పిల్లలు, మనసున్న పిల్లలు లేరు. నీలాంటితో మాట్లాడే కన్నా బురదలో దొరికే పనితో మాట్లాడడం మేము. అయితే అద్దంలో చూసుకుని మాట్లాడుకోబో. అబ్బో, మేము డైలాగ్ యాడ్ చేసుకోవచ్చు, మేము కౌంటర్ యాడ్ చేయకూడదా? అబ్బా, ఈ కాలనీలో ఉండే ఆడవాళ్ళందరికీ రోల్ మోడల్ లాంటిదని అలాంటి నన్ను తిడతావా? ఏంటమ్మది రోల్ మోడల్? రోల్ వరకు కరెక్టే, మోడలో కాదో ఆలోచించుకోవాలి. పిల్లలతో వాదించడం అనేది ఫారెన్ ఈవెంట్లకు అగ్రిమెంట్ చేయడం లాంటిదండి. అర్థం కాకపోయినా అగ్రీ అని చెప్పాలి. ఎందుకు అంత బాధపడతావు? అది ఏ మీకేం తెలిసిన దానికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉంది. నిద్రలో నడిస్తే తప్పేంటి? నడిస్తే తప్పు లేదు, నడుచుకుంటే వెళ్ళి షాపింగ్ కూడా చేస్తుంది, షాపింగ్ కూడా చేస్తుంది. అది అంత పిచ్చ, అంత పిచ్చ ఏంటి? మామూలు పిచ్చి కాదు, మాయా బజార్ సినిమాలో కూడా చైనా బజార్ ఎత్తుకుంటది అంత పిచ్చి దానికి. ఓ చిన్నగానే శివుడు కంఠంలో విషయాన్ని దాచుకున్నట్టు నీ కంఠంలో శ్రీముఖిని దాచుకున్నావా? అరుపులేంటే చిన్నగా మాట్లాడండి. ఇలాగే ఏదమ్మా, ఒకసారి నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడు? అలా ఉండాలి, పెళ్లి చేసుకోవాలనుకునేవాడికి ఎక్స్పెక్టేషన్, అది రియాలిటీ ఇది.
అడుతిప్పు సరిగా మాడిపోతే చూడు. ఈ రోజు ఏదో కొత్తగా చేస్తున్నాడు, ఎందుకు చెప్తున్నారు కదా? మేము డ్రైవింగ్ చేసాడు, పక్కన కూర్చొని మీరు మాట్లాడితే మాకు ఇలాగే కాలుద్ది. మా ఆయన ఫుల్ కనెక్ట్ అవుతాడు డ్రైవింగ్. మా మేనమావ కూతుర్లు కూడా వస్తున్నారంట. ఎక్కడ ఇంత వాళ్ళు ఎక్కడ? అటు చూడు, నీ వాళ్ళు ఎక్కడ? ఇటు చూడవే. దీనికే పడిపోతారని తెలిస్తే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కువ అలసిపోదు. ఏంటి అక్క బావు బాగా చేస్తుంటే ఆపుతున్నావు? ఏ తిరిగి ఊరు వెళ్ళాలని లేదా? అబ్బో దీనికి ఒళ్ళు అనుకున్న కుళ్ళు కూడా ఎక్కువే. అదంతా పక్కన పెట్టి బావా, ఫస్ట్ మా అక్క చేతిలో కొడుకుని ఎప్పుడు పెడుతున్నావు? అది ఇప్పుడు కుదరలే బావా. ఎప్పుడు పెళ్ళైంది నీకు? పెళ్ళయ్యేవి నువ్వు. ఏమైంది, పడుతుందా తెరుతుందా? మరదలంటే అలా ఉండాలి, ఏదో వరదల్లో కొట్టుకొచ్చిన వాళ్ళలాగా ఉండకూడదు. ఏంటి బావా అలాగంటా? నేను లంగావోణి వేసాను, అది లంగావోణి వేసింది. నేను చుడిదార్ వేసాను, ఆవిడ చుడిదార్ వేసింది. వాళ్ళు గ్లామర్ గా ఉన్నారు, మీరు గ్రహాంతర వాసుల్లో ఉన్నారు. బావా ఎవరు వీళ్ళు, మాకు పరిచయం చేయవా? పరిచయం చేయడానికి ఏముంది, అంతకు ముందు కౌరవులు 100 మంది ఉండేవాళ్ళు కదా అప్పట్లో. మరి వాళ్ళు కొట్టించడానికి స్నానం చేయడానికి ఒకరు ఉండాలిగా, అది ఇదే. మరి దాని సంగతి ఏంటి? ఇదే మనం గోల్కొండ కోట దగ్గర చప్పట్లు కొడితే తిరిగి ఇంకెక్కడ చప్పట్లు పడతాయి కదా, ఆ చప్పట్లు కొట్టేది ఇదే. బావా నాకు ఇది అందట్లేదు. అందకపోతే వదిలేయండి, మీకు అందట్లేదు కదా, నేను వచ్చి ఎత్తుకుంటే నేనేదో అడ్వాంటేజ్ తీసుకున్నాను అనుకుంటారు వాళ్ళు. బావా నాకు కూడా అందట్లేదు, ఏదో కౌంటర్ వేసి తగలడు. ఒకవేళ అడ్వాంటేజ్ తీసుకున్నా నిన్నైతే నేను ఎత్తలేను, వదిలేయి. అయినా ఏం పోయింది అక్కడ? అక్కడ పోయినసారి వచ్చినప్పుడు ఉంగరాలు పోగొట్టుకున్నాం. ఉంగరాలే కదా ఇవి తీసుకుంటే దానికి మళ్ళీ మీరు ఎగిరెగిరి తీయడం ఎందుకు? బావా నాకు అందటం లేదే డబ్బా. ఏమందట్లేదబ్బా, పురుగుల ముందు డబ్బా, ఇక్కడ ఉంది తాగండి వచ్చి. బ్యాచిలర్ జీవితం అనేది భాస్కర్ చేతికి సుధాకర్ చెక్కటం లాంటి సరదాగా ఉంటది, కానీ పెళ్ళైన జీవితం చంటి చేతికి సుధాకర్ చెక్కటం సరదా తీరిపో. మీలా ఓదార్చే మరదలు ఉంటే పక్క ఎంత బాధ పెట్టినా పర్లేదు. మీకు కూడా మేము ఉన్నాం బావా. మీరు ఓదార్చినట్లేదు, ఓ దారికి తెచ్చుకుంటున్నట్టుంది. బావా నీ పెళ్లి జీవితం గురించి వింటుంటే నాకు పాట గుర్తొస్తుంది. ఏంటది? ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం పెళ్ళేగా, మరణం అనేది టార్గెట్ అని, మధ్యలో భార్య టోల్ గేట్ అని. చాలు చాలు, నువ్వు ఆపు, నువ్వు మరదలవా మంగమ్మ ఆర్కెస్ట్రా వచ్చిన దగ్గర నుంచి వాయిస్తానే ఉంది. ఏదేమైనా కానీ నువ్వు మాకే సొంతం బావా. ఓకే. లేదు బావా మాకే సొంతం. ఏంటి ఎవరు ఏం సొంతం? మీరు ఎప్పుడొచ్చారు ఏంటి కదా? ఇంతకు ముందు వరకు నాకు ఎంట్రీ డాన్స్ లో లైన్ వేసేవాడు. ఇదేంటి 5 మంది నీకోసం కొట్టుకుంటున్నారు? రాసింది మనమే కదా, 5 గ్రేంటి 60 మంది అని కొట్టుకుంటా. ఆరుగురు ఏమండి? నేను పులిహోర తెచ్చేలో మీరు ఇంతసేపు పులిహోర కలిపేశారా? ఊర్లో పెళ్లి చేయండి అని చెప్పి ఇక్కడ పంపిస్తే మీరు చెడగొడుతున్నారా? ఏంటి ఇలా పెళ్లి చేయమని పంపించారా? ఏమో నలుగురికి ఒకేసారి పెళ్లి ఎలా చేయాలి ఇప్పుడు? ఇలాకి స్వయంవరం పెట్టు బావా. వాళ్ళకి పెడితే స్వయంవరం అయితే, మీకు పెడితే సవరం అయితే. మరదళ్ళకి స్వయంవరం ఎవరు వస్తారా? రండి. ఇంకా స్వయంవరమే స్టార్ట్ అవ్వలేదు, బ్యాండ్ మేళం వచ్చి మొత్తం దిగింది. వెళ్ళండి. హలో, స్వయంవరానికి వచ్చింది మేమే. ఐ ఆమ్ ద మెజిషియన్. మీరేంటి ఏదో చైనా వాళ్ళకి మొత్తం సున్నం మిమ్మల్ని ఏమన్నట్టు ఆలోచిస్తారు చూడండి. ఏం చూడమండి, ఆయన ఏం స్పందించకపోతే ఏం మాట్లాడు? వాడు సీసీ కెమెరాలు అంటాడు, ఏం చూడట్లేదు అనుకుంటాను అన్ని చూస్తాడు. నేను ఈ సృష్టిలో దేన్ని అన్న మాయం చేయగలను తెలుసా? అంత మాయం చేసేగలడు అయితే ఆ గూగుల్లో వీడియో మాయం చేయించుకో, మేము కూడా ఏమనుకుంటా ఉంటాం. ఇదిగో మీ అందరి కోసం నేను ఇప్పుడు మ్యాజిక్ చేయబోతున్నా. ఇందులో పేపర్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు మాయం చేయనా? అబ్బా దెబ్బ. అరే అబ్బా దెబ్బ కదా, అబ్బాగా దెబ్బరా. అబ్బా
అబ్రక దబ్రా దబ్రకు చెప్రా చెప్రా మొత్తం ప్రియాంక చోప్రా ఆకాష్ చోప్రా కూడా చెప్పు. నువ్వు ఒక మెజీషియన్ మేము నమ్మాలి నిన్ను. ఏంటి నేను మాయం చేస్తానండి? నువ్వు నమ్మట్లేదా? పెద్ద పెద్ద గుళ్ళో విగ్రహాలే మాయం అవుతున్నాయి, బొక్కలు పేపర్ మాయం అవుతా నమ్మేలేపు. అవో ఈ మెజీషియన్ నాకు నచ్చాడు బావా. అబ్రక దబ్రా చెప్రా కోప్రా. మరి మీరు? నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ని. మరే బీచ్ దగ్గర గుర్రాల మీద చిన్న పిల్లలు అటు ఇటు 5 రూపాయలకి తిప్పేవాళ్ళ ఉన్నాడు బిజినెస్ మ్యాన్డు. నేను పెద్ద పెద్ద యాడ్ ఫిల్మ్స్ చేసే తెలుసా? బాబా నాకు కావాలి బాబా. ఇద్దరు కలిసి డబ్బులు యాడ్ చేయండి, వాడక ముందు వాడిన తర్వాత అని. వాడెవడు? ట్రాఫిక్ కానిస్టేబుల్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. వాడేంటి? మ్యూజిక్ డైరెక్టర్. నువ్వు చెప్పిన అవసరం లేదులేరా, ముందు మృదంగం వెనక తబలాన్ని తెలిసిపోతారు. నువ్వు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ కానీ నువ్వు తగులుకోమ్మా. నేను తగులుకోవాలంటే ఒక కండిషన్ ఉంది, సింక్ అయితే కానీ నేను తగులుకో. మరి పాడు. అందమా నీ పేరేమిటి అందమా. అబ్బే చాలా చండాలంగా సింక్ అవుతుంది. అయితే ఆ ప్లేస్ లో మా పెట్టమ్మా సింక్ అయితే. మందమా నీ పేరేమిటి మందమా. మొత్తం అందరు ఒకసారి బాజా భజంతరిని మోగించండి. చూసావా ఎలా పెళ్లి జరిపాను? బావంటే నాలా ఉండాలి. పిలిపించు మీ నాన్నని చూపిస్తా. ఇల్లా ఇల్లో వీళ్ళతో తిరుగుతున్నారని చెప్పి ఇక్కడ పంపిస్తే నువ్వు వీళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తావా? వీళ్ళ పెద్ద గాలి పేచాలుడు. ఏంటి ఇల్లంతా గాలి పేచా? అబ్రక దబ్రా. అవును బావా, మేము అక్కడ ప్రేమించాము అందుకే అక్కడ వర్కౌట్ కాక ఇక్కడ వర్కౌట్. ఓహో, వచ్చిన వాళ్ళందరికీ సింకులోనే ఉన్నారు, రాసిన నాకే సింకు లేదన్నమాట. చూసారు కదా సార్, మీ కట్టప్పలు మీకు పుడిచి నేను పోటు కంటే నా మరదలు నాకు పుడిచి నేను పోటే చాలా పెద్దది. ఏంటి ఈ మధ్య జబర్దస్త్ లోనే ఈవెంట్స్ చేస్తున్నారా? రాసుకునేది ఆదియే కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు. సో అమ్మాయిలు అమ్మాయిల వేషంలో ఉన్న వాళ్ళని కంపేర్ చేసి మీ పంచులు సూపర్ గా ఉన్నాయి. బాబు గారు అది ఇలియరస్ గా నవ్వించాం. రోహిణి అండ్ సమీర్ అందరూ అద్భుతంగా చేశారు, వెరీ గుడ్ ఇలియరస్. థాంక్యూ.